టోకెన్ ఎంత బాబు? 6 గంటల వరకు అయితే 5 రూపాయలు, దాడితే 10 రూపాయలండి. ఓ అలాగా. అన్న టీ అన్న. అక్కడ పెట్టేలరా. హెల్మెట్ ఎక్కడ పెట్టాలి? అక్కడ షట్లో పెట్టి వెళ్ళండి. ఆ అన్న టీ. ఆ ఇవరా. ఏంట్రా వేడి లేదు? అందరికి ఇచ్చి రావాలి కదా, వేడి ఎలా ఉంటది? పర్లే తాగు అన్న టీ. కావాలని చెప్పు లేకపోతే వద్దని చెప్పు. అదే చూడరా పెద్దయ్య గారు బండి వస్తున్నట్టుంది. ఎక్కడరా? అదిగో చూడు, బాగా చూడరా. అవును అయితే అదిగో వచ్చింది చూడు. రే గంగులు మాష అందరూ రండిరా. कंट पड़कूदने सैकिल षापेको बतकना कुटा की द्रोह से धैर्य नवकेड़ा अमृता अय्यादयाकंडयन अबद्ध चुप्त कदू అయ్యా నా బిడ్డ మీద ప్రమాణం చేస్తానన్నయ్యా, నాకు దానికి ఏ సంబంధం లేదు. కావాలంటే ఈ ఊరి నుంచి పారిపోమన్నా పారిపోతానయ్యా, నా బిడ్డని చెండయ్యా. ఈ ప్రపంచకంలో ఆడు యాడున్నా సరే నసిపెట్టనరా. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు బాబా. All the best, uncle. దేనికి? బ్యాంక్ లో మీకు ప్రమోషన్ వచ్చిందట్టగా అందుకు. థాంక్ యూ. బై అంకుల్. బై. సారీ అండి, మీరు చాలా అందంగా ఉన్నారా, అందుకే ఇంకొకసారి మీ ఫేస్ చూద్దామని. హలో, వాట్స్ యువర్ ప్రాబ్లం? కళ్ళు నెత్తి మీద పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారా ఏంటి? ఊరికే ఇలా గుద్దేస్తున్నారే. చూడమ్మాయి నమస్కారం. అతను గుద్దలేదు, నేనే గుద్దాను. బండికి బ్రేక్ మిస్ అయింది, గణపతి హోమానికి వెళ్ళే తొందర. తప్పుగా అనుకోకు. సారీ. హలో నువ్వు అండి, త్వరగా. ఎక్స్క్యూజ్ మీ. హే, గివ్ మీ బ్యాక్. హాయ్ ప్రియా, నా పేరు వసంత్. నేను ఐసిఐసిఐ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. నాకు 50,000 జీతం వస్తుంది. నా అడ్రస్, సెల్ నంబర్ అన్ని ఈ విజిటింగ్ కార్డులో ఉన్నాయి. ఇది ఇవ్వడానికేనా మళ్ళీ వచ్చారు? లేదండి, నాకు మీరు బాగా నచ్చారు. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా? వాట్? నిజం చెప్పాలంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా
ఇది మ్యారేజ్ అట్ ఫస్ట్ సైట్. మన పేర్లు చూసారా? వసంత్ ప్రియా. వసంత ప్రియ ఎంత బాగున్నాయో చూసారా? పేర్లు కలిసాయంటే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది అంటారు. ఏంటి జోక్ చేస్తున్నారా? నేనే జోక్ చేయట్లేదండి. ఓ పది మందితో కలిసి మీ ఇంటికి వచ్చి స్వీట్లు బజ్జీలు అన్ని మెక్కి అమ్మాయి బాగుంది అంటే అప్పుడు ఒప్పుకుంటారా? నేనే ఖర్చు పెట్టించకుండా సెల్ ఫోన్స్ రెండు మెయిల్స్ రెండు లవ్ చేద్దాం అనుకుంటున్నాను. అది తప్ప ఇప్పుడు ఏం చెప్పక్కర్లేదు. బాగా ఆలోచించి నేను నచ్చానంటే రేపు వచ్చి చెప్పండి. నేను ఎక్కడికి రాను. అది కాదండి, ఒకవేళ నేను నచ్చానంటే రేపు ఉదయం 10 గంటలకి చంద్ర బ్రదర్స్ కి వచ్చేయండి. మీకు ఓకే అంటే అక్కడే మన పెళ్లి చేరు కూడా కొనేద్దాం. వస్తాను ప్రియా. ఎందుకే నవ్వుతున్నావు? మరంటే ఏదో సోపు షాంపూ కొంటారా అని అడిగినట్టు ఎవడో ఒకడు బజార్ లో చూసి పెళ్లి చేసుకుందామా అని అడగడం ఏంటి? అందులో తప్పే ఉంది. ఇంటికొచ్చి చూసి చెప్పాల్సింది, రోడ్ లో కలిసి చెప్పాడు. సో ఇప్పుడు అబ్బాయిలందరూ కొంచెం అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తున్నారు. అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తున్నారో లేదో బాగా మందు కొట్టి డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నారు. నువ్వేం కలర్ డ్రెస్ రావేసుకున్నావు? మాసిపోయిన బనేను చిరిగిపోయిన లుంగి కట్టుకుని అరుగు మీద పడుకుని ఉంటాడు. కస్టమర్ కి ఫోన్ చేసి లోన్ డీటెయిల్స్ కనుక్కోమంటే నీ ఫుల్ డీటెయిల్స్ నీ లవర్ కి చెబుతున్నావా? ఫోన్ పెట్టేసి పంచుడు. ఓసీ ఫోన్ లో లవ్ ఒకటి. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, yes, this is Raj Kumar. Nice to meet you. I am working in MNC company in USA. I am here to apply a loan, sir. My monthly salary $30,000, sir. I have individual bungalows at Aryapuram. And so many four-wheelers, three-wheelers. This is enough for my loan, sir. ఇదంతా కింద టీ కూడా నిలబడి ప్రాక్టీస్ చేసి వచ్చావు కదా, నీకు లోన్ లేదు గేమ్ లేదు, పా గెట్ అవుట్. సార్ 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 ఐఎమ్ వెరీ డీసెంట్ సార్. ఒక్క నిమిషం బ్రిటిష్ యువరాజా, ఈయన ఎలా ఉన్నారో చెప్పు. ఈయన అలాగే డీసెంట్ గా ఉన్నారు. ఈయన మన దగ్గర లోన్ తీసుకున్నారు, ఇప్పుడు లోన్ తిరిగి అడగబోతున్నాను. ఎలా మాట్లాడతారో నువ్వే విను. సార్ నేను ముకుందరు మాట్లాడుతున్నాను. లోన్ ఎప్పుడు తిరిగి? సమయం సందర్భం లేకుండా వచ్చి లోన్ అడిగావంటే నిన్ను కిరసనాలు పోసి తగలబెట్టేస్తాను. నీలాగే చాలా డీసెంట్ గా నోట్లో నాలుక లేని విధంగా ఇంగ్లీష్ లో మాట్లాడి లోన్ తీసుకున్నాడు, తిరిగి కట్టమంటే బూతులు తిరుగుతున్నాడు అన్నట్టు చూడు. నీకు ఫ్యాంట్ షర్ట్ అదిగిచ్చిన వాడు ఎదురు చూస్తుంటాడు, విప్పేసి చెప్పో. సార్ ఫైనల్లీ ఐ యామ్ ఆస్కింగ్ యువర్ లోన్ గివింగ్ ఆర్ నాట్. అడిగేదేమో అప్పు, అది చొక్కా పట్టుకుని మరి అడుగుతున్నావా? పెద్ద రజనీకాంత్ కళ్ళ దగ్గరనే మాట్లాడతాడు. 3D పిక్చర్కి వెళ్ళి తిరిగి ఒకటి తెచ్చిన అర్థాలేగా, కొట్టానంటే దెమ్మ తిరుగుద్ది. ఆగు బాబు. ఏనవరా? వీడంటే నీకు లోన్ శాంక్షన్ చేసేది, నేను నీకు శాంక్షన్ చేస్తాను. సార్ ఎవరికి లోన్ ఇవ్వాలో ఎవరికి లోన్ ఇవ్వకూడదో నాకు బాగా తెలుసు. నేను మనిషిని చూడగానే పసిగట్టాను. నువ్వు మనిషిని చూసి పసిగట్టు, చూడకుండా ఊరికే నసపెట్టు, దాని గురించి నాకు అనవసరం. కానీ ఇలాంటి వాళ్ళకి లోన్ ఇచ్చారంటే చచ్చిన తిరిగి కట్టరు. దేవుడు వరవిస్తే పూజ అడ్డుకున్నట్టు మధ్యలో నువ్వెవడవురా? అయ్యో ఈ అబ్బాయి నోటి పెట్టి సామె తెలుగా వచ్చేస్తున్నాయే. సార్ నాకు లోన్ ఇస్తే వీడికి లోన్ ఇస్తే గోవింద నాకు లోన్ ఇస్తే తిరిగి ఇస్తానని బాడీ లాంగ్వేజ్ లో చెప్పాను. బాబు నువ్వే దిగులు పడద్దు. సాలరీ సర్టిఫికేట్, ఫోటో ఐడి, హౌస్ ప్రూఫ్ ఏదో ఒకటి తెచ్చివు, లోన్ వెంటనే శాంక్షన్ చేస్తాను. సార్ ఇవన్నీ తప్పకుండా ఇవ్వాలా? సార్ పర్వాలేదు, ఈ ల్యాప్టాప్ నుంచి వెంటనే మెయిల్ పంపించు. అడుగుతున్నారుగా ఎవరా? సార్ ఈ ల్యాప్టాప్ లో టాప్అప్ చేయలేదు. సార్ సెల్ ఫోన్ కే కదా టాప్అప్ చేస్తారు, ఇదేమిటి కొత్త మోడల్? టాప్అప్ చేయలేదు సార్. నా మాట ఏంటరా, నీ ఆస్తి ఏం దొబ్బేంలే. ఏంటి డీసెంట్ ఫ్యామిలీ కదా, కూడా పట్టుకోండి వీడికి కనుక మీరు లోన్ ఇచ్చున్నట్టయితే చివరికి ఇది ఒక్కటే మీకు మిగిలేది.